బాగా లేట్ అయిపోయింది. నిన్న రాత్రి ఇంకా వచ్చిన తర్వాత అసలు వీడియో షూట్ చేసుకోవడానికి నాకు ఓపిక లేకపోయిందండి, అందుకే వీడియో అయితే ఏం షూట్ చేసుకోలేదు. ఇంకా ఫ్రైడే మార్నింగ్ నా పూజ అయిపోయేసరికి 11 అయిందండి. ఈరోజు లాస్ట్ వీక్ మేము కేరళ నుంచి ఫ్రైడేనే కదా వచ్చింది, ఆ రోజు నేను సంతోషమంతా పూజ చేసుకోలేదు, అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా మళ్ళీ అమ్మకి బాగా నేను పాలతో అభిషేకము అలాగే కుంకుమ పసుపు గంధంతో అభిషేకం అలా చేసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ షాప్కి వెళ్దాం పదండి. ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడేదండి, లాస్ట్ వీక్ ఫ్రైడేది, ఆషాఢ మాసంలోదనమాట. నేను వీడియో పోస్ట్ చేశాను అనుకున్నాను, తర్వాత చూస్తే పోస్ట్ చేయలేదు, అందుకే ఈ వీడియో మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ రోజుకి మన స్టూడెంట్స్ వచ్చేసి కొత్తగా జాయిన్ అయ్యారని చెప్పేసి చెప్పాను కదా, మగ్గం వర్క్ నేర్చుకోవడానికి మన వీడియోస్ చూసి వచ్చారు అని చెప్పేసి చెప్పాను కదా. సో వాళ్ళకు నిన్నైతే కొన్ని వర్క్లు అయితే చూపించాను, అవి వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎలా చేశారు ఏంటి అన్నది ఫస్ట్ రాగానే అయితే చూస్తూ ఉన్నాను అనమాట. వీళ్ళు కొంచెం ఏమంటారు అది నిదానంగా కుడుతూ ఉన్నారనమాట. సో నిదానంగా కుట్టడం వల్ల కూడా అది అలాగే అలవాటు అయిపోతుంది. ఫాస్ట్గా కుట్టడం నేర్చుకోండి, ఒకవేళ మీరు మన దగ్గరికి రాకపోయినా, మీరు ఒకవేళ ఎక్కడైనా నేర్చుకుంటున్నా కూడా వర్క్ చేసేటప్పుడు నిదానంగా కుట్టడం నేర్చుకున్నామంటే మనకు అది అలవాటు అయిపోతుంది. మనం బ్లౌజెస్ నేర్చుకున్న తర్వాత కుట్టాలి అనుకుంటే కూడా అప్పుడు కూడా మనం అలాగే నిదానంగానే కుడుతూ ఉంటాం అనమాట. సో అలా నిదానంగా కుట్టేది కాకుండా కొంచెం డే బై డేకి కొంచెం మనం ఇంప్రూవ్మెంట్ అన్నది చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా కుట్టినట్లయితే కనుక హ్యాండ్ కూడా మనకి ఫాస్ట్ వచ్చేస్తుంది, అలాగే మనకు కూడా ఫ్రీ అయిపోతుంది అనమాట హ్యాండ్. వర్క్ చేసేటప్పుడు టెన్షన్ పడకుండా హ్యాపీగా మనం వర్క్ అన్నది చేసేసుకోవచ్చు. నిన్న వీళ్ళకి నేను చూపించినటువంటి వర్క్స్ వచ్చేసి బాగానే వేశారండి. ఇంకా కొంచెం చేయి తిరగాలి, సో ఫస్ట్ డే కదా కొంచెం ఎట్లయినా భయం కూడా ఉంటుంది. సో కొంచెం వచ్చిపోయారనుకోండి, ఒక 2-3 డేస్ నేను వాళ్ళకి అలవాటు అయిపోతాను, వాళ్ళు నాకు అలవాటు అయిపోతారు, వాళ్ళకు కూడా కొంచెం అంత భయం అన్నది ఉండదు. సో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం భయం అన్నది ఉంటుంది కదా, సో వాళ్ళకి అదే చెప్తూ ఉన్నాను అనమాట. మీరు అసలు భయపడకండి, కొంచెం అలవాటు అయ్యేంత వరకు ప్రయత్నించండి అని చెప్పేసి అయితే చెప్తున్నాను. సరే అక్క అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మన రాధ స్వర్ణ వాళ్ళు వాళ్ళందరూ పాత బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత, వీళ్ళది కొత్త బ్యాచ్ అనమాట. సో వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం నాకు షాప్లో ఉండాలి అనిపిస్తూ ఉంది అనమాట, ఎందుకంటే ఇంతకుముందుకు బాగా అలవాటైపోయారు కదండి వాళ్ళు, ఒక 4 ఇయర్స్ అలవాటైపోయారు. 4 ఇయర్స్ నుంచి బాగా ఉండిపోయేసరికి బాగా నాకు ఒంటరిగా అయినా అనే ఫీలింగ్ అయితే అయిందనమాట. మళ్ళీ వీళ్ళంతా వచ్చేసరికి నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాగే ఎప్పుడు మన షాప్లో ఒక 3-4 నేర్చుకుంటూ ఉండాలి, నేను ఒంటరిగా కాకుండా ఉంటాను కదా. సో ఇక్కడ వచ్చేసి కొత్త వర్కర్కి వచ్చేసి నేను మార్కింగ్ వేసేది చెప్తూ ఉన్నాను అనమాట. సో తనకి అర్థం అవ్వట్లేదు అనమాట, నేను ఒకసారి చూపించాను ఆల్రెడీ కానీ అర్థం అవ్వట్లేదు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను. సో మార్కింగ్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు లేదా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ పడకండి. అండ్ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అన్నది ఒకసారి మీరు టేప్తో కొలుచుకొని చూసుకున్నారు అంటే కనుక మీకే క్లియర్గా అర్థమైపోతుంది పొడవు ఎలా కొలుచుకోవాలి. షోల్డర్ నుంచి కింది వరకు పట్టుకొని కొలుచుకున్నట్టయితే కనుక ఈజీగా మీకు పొడవు ఎంత ఉంది అన్నది తెలుస్తుంది. అలా పెట్టుకున్నప్పుడే మనం నెక్ దగ్గర వరకు ఎంత వచ్చింది అన్నది చూసుకోవచ్చు. ఒకవేళ అందాజా మెజర్మెంట్స్ చెప్పాలి అంటే కనుక 15 ఇంచెస్కి మనం 11 ఇంచెస్ వరకు నెక్ అన్నది పెట్టుకోవచ్చు అండి. డీప్ నెక్ తొడిగే వాళ్ళకైతే 11 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ డీప్ నెక్ తొడగలేమనుకునే వాళ్ళైతే 10 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. 14 ఇంచెస్ తొడిగే వాళ్ళైతే కంపల్సరీ 9, 9½, 10 డీప్ నెక్ తొడిగే వాళ్ళైతే 10 పెట్టుకోవచ్చు, లేదనుకుంటే 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇంకా 13 ఇంచెస్ లెంత్ ఉండే వాళ్ళైతే కనుక 9 ఇంచెస్ కంపల్సరీ పెట్టుకోవాలి, అంతకన్నా తక్కువ పెట్టాము అంటే కనుక పైకి అయిపోతుంది నెక్. సో కొంతమంది అలా కూడా వస్తూ ఉంటాయి, 7 ఇంచెస్, 6 ఇంచెస్ కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ని బట్టి వాళ్ళ బాడీ లెంత్ని బట్టి కూడా మనం నెక్ అన్నది తీసుకోవాలి. నెక్ ఎంత మనం వాళ్ళ బాడీని బట్టి తీసుకున్నామో అప్పుడే బ్లౌజ్ అన్నది కరెక్ట్గా కూర్చుంటుంది, లేదంటే చెస్ట్ పార్ట్లో టైట్ పట్టేస్తుంది అనమాట. సో నేను అలా ఒకసారి కుట్టించాను. మరి హైనెక్కు రాదా అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, హైనెక్కు అసలు నెక్కే ఉండదు కదా అని. హైనెక్ తీసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి హైనెక్ వాళ్ళకి టైట్ అన్నది పట్టుకోదండి, ఫ్రీగా ఉంటుంది. ఇంకా నాకు జస్ట్ కొంచెం కొంచెం అవగాహన ఉండేదాన్ని నాకే ఇంత ఈ మాత్రం అర్థమైపోయింది. ఇంకా టైలరింగ్లో పూర్తి అవగాహన ఉండే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. మన ఛానల్లో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి, నేను చెప్పింది నిజమా కాదా అన్నది. ఓకేనా? సో తనకి ఇంకా చూపించాను అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ నేనే మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట. సో కంప్యూటర్ వర్క్కి జస్ట్ మనం పొడవు, నెక్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు,
ఆ తర్వాత ఫ్రంట్ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి, జస్ట్ అందాజకి వేసినా సరిపోతుంది అనమాట. కానీ మగ్గం వర్క్ అయితే అలా ఉండదు, మగ్గం వర్క్ అయితే కంపల్సరీ మనము పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా వేసుకోవాలి, నెక్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంతే వేసుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజెస్కి అయితే కనుక నేను కరెక్ట్గా వేసుకుంటాను మార్కింగ్, నేను ఒక్క పాయింట్ కూడా తేడా రానివ్వకుండా వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఫ్రేమ్కి సెట్ చేసిన తర్వాత క్లాత్ అన్నది కొద్దిగా ఎలాగైనా సాగినట్టుగా అవుతుంది కదా, అలా సాగినప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట. అలా చెక్ చేసుకోలేదనుకోండి అప్పుడు మళ్ళీ మనకి మగ్గం వర్క్ దానికి తేడా వస్తుంది. సో మగ్గం వర్క్ మార్కింగ్కి కంప్యూటర్ వర్క్ మార్కింగ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ మనం అందాజకు వేసేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మిషన్లో పెట్టినప్పుడు మిషన్ మనకి కరెక్ట్గా వర్క్ అన్నది చేస్తుంది కాబట్టి మనం జస్ట్ అందాజకు వేసుకుంటే సరిపోతుంది. కానీ మగ్గం వర్క్ దానికి మనం మిషన్లో పెట్టాం కదా, హ్యాండ్తోనే వేస్తాం కాబట్టి కంపల్సరీ మనం కరెక్ట్గా మార్కింగ్ వచ్చేలాగైతే చూసుకోవాలి. కొంచెం అటు ఇటు వేసామనుకోండి మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నది తేడా కొడుతుంది. సో నెక్ చిన్నగా కావడం అంటే ఫ్రేమ్ తీసిన తర్వాత నెక్ చిన్నగా అయిపోవటం కానివ్వండి, లేదంటే కనుక నెక్ పెద్దగా అయిపోవటం కానివ్వండి, ఫ్రంట్ నెక్ తగ్గటం కానివ్వండి, ఇలా అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఫిట్ చేసుకున్నాక మార్కింగ్ వేసుకోవాలి అంటే మనకు ఒకవేళ 10 ఇంచెస్ నెక్ ఉంటే కనుక 10 హాఫ్ పెట్టుకోవాలి, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి టైట్గా లాగే వాళ్ళైతే. లేదు నార్మల్గా ఫిట్ చేసుకునే వాళ్ళైతే 10కి 10 పెట్టేసుకోవచ్చు. సో ఫైనలీ ఇంకా వీళ్ళకి ఈరోజు ఒక 2 రకాల స్టిచ్చెస్ చూపించేసానంటే కనుక వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారనమాట. జస్ట్ మగ్గం వర్క్ నేర్చుకోనికి వచ్చేవాళ్ళు 2 అవర్స్ మాత్రమే ఉంటారండి, 2 అవర్స్ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి. సో నేను రోజు చూపిస్తూ ఉంటాను, ఒకవేళ ఈరోజు నేను చూపించింది వాళ్ళు రేపటికి వేయలేకపోయినారు అంటే కనుక మళ్ళీ రేపు నేను అదే వాళ్ళతో వేయించిన తర్వాత వెళ్ళేటప్పుడు చూపిస్తానమాట. సో అలా అయితే కదా వాళ్ళకు కూడా అర్థమవుతుంది, లేదంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదండి, మనం ఏదో వచ్చారు కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కువ స్టిచ్చెస్ చూపించినా కూడా వీళ్ళకి అర్థం అవ్వదు, అర్థం అవ్వలేదు అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకోసం అని చెప్పేసి నేను వాళ్ళకి ఏదైతే క్లియర్గా అర్థం అయిపోయిందో ఆ వర్క్ అయిపోయేంత వరకు నేను వేరే వర్క్ చూపించాను అనమాట. ఒకవేళ వాళ్ళకి అర్థం కాలేదు అంటే మళ్ళీ నేను అదే నెక్స్ట్ డే అర్థమయ్యేలాగా ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి వచ్చేసి ముడి వేయటం రావట్లేదు అక్క అని చెప్పేసి అడిగింది. సో తనకి చూపిస్తూ ఉన్నాను అనమాట ముడి ఎలా వేసుకోవాలా ఏంటి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. చాలామంది మగ్గం వర్క్ నేర్చుకోవాలి అంటే మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ వేస్తామండి కానీ మాకు ముడి వేయటం రావట్లేదు అని చెప్పేసి అంటారు. ముడి చాలా ఈజీగా వేసుకోవచ్చు, మనం చైన్స్ తీసుకుంటాం కదా ఆ చైన్స్తోనే ముడి వేసేసామంటే ఆ ముడి కూడా పైన కనిపించదండి, కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అంత ఈజీగా ఉంటుంది మగ్గం వర్క్లో వేసే ముడి, కానీ అది చాలామందికి తెలియదు. చాలామందికి తెలియక అమ్మో చాలా కష్టం ఈ వర్క్ నేర్చుకోవటము, ఈ వర్క్ మనం చేయలేము అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి రానంత వరకే ఏదైనా కష్టంగా అనిపిస్తుంది, ఒకసారి వచ్చిందా ఈజీగా అనిపిస్తుంది. వంట అయినా అంతే కదండి, మనకు వంట రాకముందుకు ఏమనిపిస్తుంది అమ్మో వంట చేయాలా అది చాలా కష్టం అనిపిస్తుంది, కానీ అది ఒక్కసారి మనం అమ్మ దగ్గర నేర్చుకున్నామనుకోండి ఈజీ అయిపోతుంది. ఎంతసేపు చేయాలి పప్పుచారే కదా అని అనుకుంటాము, చికెన్ చేయాలి అంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ చికెన్ చేయటం ఎంత ఈజీ అన్నది వచ్చిన తర్వాత అనిపిస్తుంది అనమాట. అలాగే ఏ పని అయినా సరే మనం నేర్చుకోక ముందుకు కష్టంగా అనిపిస్తుంది, ఒక్కసారి మనం నేర్చుకున్న తర్వాత ఇంతేనా అనిపిస్తుంది అనమాట. వీళ్ళకి కూడా ఇప్పుడు నేను చూపించేటప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది మేబీ, ఎందుకంటే ఇంత కష్టంగా ఉందనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి కుచ్చుల కోసం అయితే థ్రెడ్ అయితే చుట్టుకుంటుంది అనమాట. మన దగ్గర ఈ కుచ్చుల మిషన్స్ అవైలబుల్గా ఉంటాయండి, కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టి తీసుకోండి. ఈ కుచ్చుల మిషన్స్ ఉండటం వల్ల రోజుకి మనం 10 చీరల వరకు ఈజీగా ఉత్త కుచ్చులు అయితే వేసుకోవచ్చు అనమాట. డిజైన్ కుచ్చులు అయితే కనుక ఒక 3-4 వేసుకోవచ్చు, అంటే మన ఇంట్లో ఉండే పనిని బట్టి మనం ఖాళీగా ఉండేదాన్ని బట్టి వేసుకోవచ్చు అండి. ఒకవేళ పని చేసుకుంటూ మనం వేసుకోవాలి అనుకుంటే ప్లెయిన్ కుచ్చులు 2 వేసుకున్నా చాలు కదండి, 2 వేసుకుంటే కూడా మనకి ఎంత తక్కువలో తక్కువ అన్నా కూడా 300 రూపీస్ అయితే వస్తాయి కదా, శారీకి 150 తీసుకున్నా కూడా. ఇంట్లో ఉండే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఇయ్యరు, షాప్స్లో ఉండే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే రెంట్స్ అవి ఉంటాయి కాబట్టి. సో మేమైతే 250 తీసుకుంటామండి. ఒకవేళ మనవి బాగుండి మన దగ్గరికి ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారంటే ఇంట్లో కూడా మనం అదే ప్రైజే తీసుకోవచ్చు అనమాట. ఇలా ఒక్కసారి చుట్టు పెట్టేసుకున్నామంటే కుచ్చులు వేయటం చాలా చాలా ఈజీ అనమాట. సో తనైతే కుచ్చులు చుట్టుకుంటూ ఉంది, నేనైతే ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసేసాను. ఇది ఫ్రంట్ వేసేస్తే ఇంకా కస్టమర్కి ఇచ్చేసేదే అనమాట. ఇంకొక మిషన్లో బ్లౌజులు అయితే ఏం పెట్టలేదు, బ్లౌజెస్ ప్రస్తుతానికి అయితే ఏం లేవు అందుకు ఏం పెట్టలేదు. సో వీళ్ళకు సెకండ్ డే అనమాట, ఫస్ట్ డే వచ్చినారు నిన్న, ఈరోజు సెకండ్ డే. చైన్ అసలు చాలా కష్టం మీద కుడుతూ ఉన్నారనమాట. సో ఇది అండి ఈరోజు టీ వీడియో,
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అలాగే ఈ కుచ్చుల మిషన్స్ కావాలి అంటే కూడా ఇక్కడ స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మీ అడ్రస్కి పంపించడం అయితే జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 2800 రూపీస్. సో దారం కంప్లీట్గా చుట్టేసుకున్నాము. ఇది మనం రెండు భాగాలుగా తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. గమ్ అన్నది పెట్టేసి రెండు భాగాలుగా అనుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా మనం థ్రెడ్ అన్నది చుట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీకు మీ ఎదురుగానే జస్ట్ వీడియో స్టార్ట్ చేశాను నేను, ఇంతలోపే మనకి చుట్టుకునేది కూడా అయిపోయింది. ఇలా గమ్ అనుకుని రెండు భాగాలుగా చేసేస్తే మనకు వారం రోజుల తర్వాత కుచ్చులు వేసుకున్న థ్రెడ్ అన్నది చిక్కు పడకుండా నీట్గా ఉంటుంది. అదే మనం అప్పటికప్పుడు చుట్టి థ్రెడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, అది కొంచెం ఆరేంత వరకు ఊడిపోతూనే ఉంటాయన్నమాట పీసెస్ అన్నది. అలా ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం ముందుగానే మనం ఇలా థ్రెడ్ చుట్టుకొని గమ్ అప్లై చేసి పెట్టుకుంటే కనుక ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. సో ఇదన్నమాట కుచ్చుల మిషన్ మ్యాటర్. కావాలన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇవి కుచ్చులు వేసిన తర్వాత కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా వేసాం, ఏం కుచ్చులు వేసాం, ఏ డిజైన్ పెట్టామన్నది కూడా ఖచ్చితంగా నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను. బాయ్ అండి.